ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను యాక్చువల్గా వీకెండ్ ఏమేమి జరిగాయి అనేది నేను ఈ వీడియోలో పెట్టానండి. కానీ ఇప్పుడు చూపించే వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ 2 వీక్స్ క్రితందనమాట. ఇది మా పిల్లలు నా కోసం సర్ప్రైజ్గా ఆర్డర్ చేసిన ఫ్లోర్ మేట్, అంటే వ్యాక్యూమ్ చేసేదనమాట. ఫ్లోర్ని మాపింగ్ చేస్తుంది కంప్లీట్గా. నేను ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ యూస్ చేయడం మీరు చూసుండి ఉంటారు. కానీ ఇది అన్బాక్సింగ్ చేసినప్పుడు వీడియో అనమాట. నాకు ఇప్పటి వరకు దీన్ని ఎడిటింగ్ చేయడమే కుదరలేదు. సో నేను ఈ వీడియోలో దీన్ని పెడుతున్నాను అనమాట. ఫ్లోర్ మేట్ అని చూసారా, డీలక్స్. చాలా మంచి కంపెనీ అండి ఇది. ఇది చాలా బాగుంది. యాక్చువల్గా ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు అని చెప్పేసి నేను తీసుకున్నాను, వీడియో తీశాను. హోవర్ అంట, చాలా బాగుంది ఇది. దీని డెమో అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది. ప్రణబాబు కంప్లీట్గా క్లీన్ చేశాడు. ఇది వస్తుంది అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఒక 1 వీక్ నుంచి క్లీన్ చేయడం మానేసామన్నమాట. ఎందుకంటే ఇది ఎలా యూజ్ అవుతుందో తెలియాలి కదా మనకి. ఎంతవరకు మనకి డర్ట్ ఉంటే అది క్లియర్ చేస్తుంది అనేది కూడా తెలియాలని మేము కొంచెం డర్టీగా చేసేసామన్నమాట కావాలని. లేదు అంటే మనకు తెలియదు కదా అది ఎంతవరకు యూజ్ అవుతుందో. మనం శుభ్రంగా పెట్టుకుని దాంతో వ్యాక్యూమ్ చేసి క్లీన్ చేసిన తర్వాత అది మనకి ఎంతవరకు క్లీన్ చేస్తుందో తెలియదు అనే ఉద్దేశంలో మేమేం చేసామంటే ఒక 1 వీక్ క్లీన్ చేయడం మానేసాం ఫ్లోర్. ఇలా ఉందన్నమాట. ఒక బుక్లెట్ ఇచ్చాడు, తర్వాత ఒక అటాచ్మెంట్ లాగా ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కొన్ని కొంచెం అసెంబ్ల్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఆ బుక్లెట్ చదువుకుంటే మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు అన్నీ కొత్త కొత్త వెరైటీలు భలే వచ్చేసాయండి, ఇంతకుముందు లేవు. యాక్చువల్గా ఒక 3 ఇయర్స్ నుంచి బాగా 4 ఇయర్స్ నుంచి బాగా వచ్చాయన్నమాట. అంతకుముందు అంత మాపింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండేది. జస్ట్ రెగ్యులర్ మాపింగ్ సిస్టంలోనే రకరకాల మాపింగ్ చేసుకునే స్టిక్స్ వచ్చాయి తప్ప అవి పెద్ద గొప్పగా ఏమి ఉండేవి కాదు. అవి మనమే చేసుకోవాలి బేసిక్గా. కరెంటుకి సంబంధించినవి, ఎలక్ట్రానిక్ సంబంధించినవి అనేది. ఒక స్టీమ్ మాపింగ్ అనేది మాత్రం చాలా బాగా వాడుకలో ఉంది. కానీ మిగిలినవి అంతే కొత్త కొత్తగా వచ్చాయన్నమాట. నేను ఈ మధ్యకాలంలో చూస్తే ఇంతకుముందు నేను స్టీమ్ మాప్ వాడేదాన్ని. అదేమైందంటే ఒకసారి నేను వాటర్ అయిపోతే చూసుకోకుండానే మాప్ చేసేసాను. అదేమో కాలిపోయింది అనమాట, పాడైపోయింది. ఆ తర్వాత నేను ఇంక మళ్ళీ తీసుకోలేదు దాన్ని. సో సరే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను, మళ్ళీ స్టీమ్ మాపే తీసుకుందాము అని చెప్పి అనుకున్నాను యాక్చువల్గా నేనైతే. కానీ మా పిల్లలేమో నువ్వొద్దు స్టీమ్ మాప్ అది వద్దు. నేను ఒక కొత్తది చూసాము, చాలా బాగుంటుంది, అది నీకు బాగా యూజ్ అవుతుంది, నీకు బాగా నచ్చుతుంది మమ్మీ, అదే తీసుకుందాము, నీకు సర్ప్రైజ్గా ఆర్డర్ చేస్తాం కదా, నీకెందుకు అన్నారు. సరే అని చెప్పేసి ఆ బాధ్యత వాళ్ళకే ఇచ్చేసాను అనమాట. వాళ్ళిద్దరూ కలిసి నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు. మదర్స్ డేకి బుక్ చేశారనమాట అండి, తర్వాత వచ్చింది ఇది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఎంత కష్టపడేదానో నేను మాపింగ్ చేయడానికి, ఎంత కష్టపడ్డానో నాకే తెలుసండి నిజంగా. అలాంటిది ఇది వచ్చిన తర్వాత నేనైతే చాలా హ్యాపీ. మాపింగ్ చేయాలి అంటే ఏం బాధలేదు, చక్కగా అందులో వాటర్ వేసుకోవడం, అందులో ఒక లిక్విడ్ లాంటిది వాడు చెప్తాడు మనం ఏం కలపాలి అనేది. మల్టీపర్పస్ క్లీనర్ ఏమన్నాడు అది వేయటం, ఒక డబ్బాలో నీళ్ళు పెట్టి పెడితే మనం జస్ట్ వ్యాక్యూమ్ చేసినట్టు చేసేయటమే. చూద్దరు కానీ ఎలా ఉంటుంది అనేది. కింద నాకు బ్రష్లాగా ఇచ్చాడనమాట. బ్రష్లు కూడా మనం రిమూవ్ చేసేసుకుని బ్రష్లు క్లీన్ చేసుకోవచ్చు. వన్స్ యూ మనం ఒకసారి క్లీనింగ్ మొదలుపెట్టిన తర్వాత చక్కగా వాటర్ వేసిన కంటైనర్స్ కానీ డస్ట్ కలెక్ట్ చేయడానికి ఒక డబ్బా ఉంటుంది, వాటర్ అంతా అందులోకి వస్తుందన్నమాట డస్ట్ది. ఆ వాటర్ని మనం తీసుకుని మనం క్లీన్ చేసేసుకుని మళ్ళీ డబ్బాలు పెట్టేసుకోవడమే. తర్వాత బ్రష్ ఒకటి ఉంటుంది అడుగున, ఆ బ్రష్ కూడా కంపల్సరీగా ఒకసారి క్లీనింగ్ అయిన తర్వాత బయటకు తీసి క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవాలి. లేదంటే మీకు హెయిర్ అది కొంచెం చుట్టుకుని ఉంటుంది అనమాట, మనకు తెలియకుండా ఇంట్లో హెయిర్ అది పడి ఉంటుంది కదా, అదంతా చుట్టుకుని ఉంటుంది. చూసారు కదా, మా కిచెన్ అంతా అలా వదిలేసాము కంప్లీట్గా. ఎందుకంటే మేము కావాలని కూడా కొన్ని మరకలు వేసామన్నమాట. అది ఏంటి అంటే మనకి తెలియాలి, డెమో కింద పెడదాము ఈ వీడియో అనేది మా ఉద్దేశం అనమాట. అందుకోసం అని చెప్పి కొంచెం డట్టీ డట్టీగా చేసి కొంచెం ఇలాగ చాక్లెట్ వాటర్ పోసాం, అది ఎట్లా ఉంటుందో చూద్దామని. ఒక సైడ్ డబ్బాలోనేమో వాటర్ వేసి దాంట్లో మల్టీపర్పస్ క్లీనర్ వాడు కూడా చిన్న డబ్బా ఇచ్చాడు, అది వేసి కలిపామన్నమాట. వేసి కలిపి జస్ట్ మాపింగ్ చేస్తున్నారు, చూసారు కదా, ఇలా చేస్తూనే ఉన్నాడు, వెంటనే క్లీన్ అయిపోయింది. అది మీకు తెలిసిపోతుంది తేడా చూడండి, ఎంత తెల్లగైన 2 స్టోన్స్. చాలా డీప్ క్లీనింగ్ చేస్తుంది అనమాట. టైల్స్కి మధ్యలో గేత్ ఉంటుంది కదా, దాని మధ్యలో ఉండే డస్ట్ని కూడా ఇది కంప్లీట్గా తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మేబీ ఫస్ట్ టైము అంటే బాగా డట్టీగా ఉన్న ఫ్లోర్స్కి మేబీ ఫస్ట్ టైం అంత బెస్ట్ ఇవ్వకపోయినా ఒక్క 2 సార్లు చేసేటప్పటికి 100% సూపర్గా అయిపోతుంది.
మా కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా కలిపి చాలా పొడుగుంటుందన్నమాట, ఆల్మోస్ట్ 30 feet వరకు ఉన్నట్టుంటుంది. సో చాలా పెద్దది. నేను చేత్తో, అంటే మరీ చేత్తో అని కాదు, మాపింగ్ స్టిక్తో చేస్తూ ఉంటే చాలా టైర్డ్ అయిపోయేదాన్ని. ఆ రోజంతా ఒకరోజు మాపింగ్ చేశాను అంటే ఆ రోజంతా నేను టైర్డ్ అయిపోయేదాన్ని, ఇంక వేరే పని ఏది చేసుకోలేకపోయేదాన్ని. కానీ ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉందన్నమాట. అంటే ఫస్ట్ డే చేశాం కదా ఇది, సో అందుగురించి కొంచెం టైం ఎక్కువ పట్టింది. మామూలుగా అయితే కరెక్ట్గా 15 minutes మీకు 30 feet హాల్ని కానీ 30 feet ఎనీథింగ్ మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చు. డీప్ క్లీనింగ్ చేసేస్తుంది. అండ్ దీంట్లో డ్రయర్ కూడా ఉంది. యాక్చువల్గా మనం వాష్ ఇలాగ వాష్ చేస్తున్నాం కదా, ఫస్ట్ ఇది వాషింగ్ అన్నమాట. ఇది వాషింగ్ అయిపోయిన తర్వాత మీరు డ్రయర్ సెట్ తిప్పుకోవాలి. నాబ్ని తిప్పుకుంటే మీకు ఆ వెట్నెస్ అంతా పోతుంది, చక్కగా డ్రై చేసేసి లోపలికి లాగేస్తుంది అన్నమాట. ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండకుండా ఫ్లోర్ అంతా క్లీన్ చేసేస్తుందండి. మనకి మళ్ళీ పాత గుడ్డలు తీసుకుని తోడవటం ఇవేమీ ఉండవు, సూపర్గా క్లీన్ అవుతుంది. ఇంకా స్టీమ్ మాప్ అది చేసామనుకోండి, స్టీమ్ మాప్లో ఏంటి అంటే మీకు క్లియర్ అవుతుంది కానీ మీకు ఆ వెట్నెస్ ఆ ఫ్లోర్కి ఉండిపోతుంది. మీకు ఆ తడి ఆరాలి, ఆరకుండా మనం నడవలేము అక్కడ. కానీ ఇది అలా కాదు, మనం వాక్యూమ్ చేస్తూనే, మనం వాషింగ్ చేస్తూనే మనం డ్రై చేసేసుకోవచ్చు అనమాట. సూపర్గా వచ్చిందండి. నేను సో ఎక్సైటెడ్, నా మాటలే మీకు అర్థమైపోయి ఉంటాయి, నేనైతే చాలా ఎక్సైటెడ్ అయ్యాను అనమాట ఈ ప్రోడక్ట్ కోసం. ఇది మరీ అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు, $135 అయ్యింది ట్యాక్స్తో కలిపి. చాలా బాగుంది ప్రోడక్ట్. దీనికి మళ్ళీ మనం ఏమీ కొనక్కర్లేదు, జస్ట్ మల్టీపర్పస్ క్లీనర్ అనేది ఒకటి డబ్బా కొనుక్కోవాలంతే. దీనికి పెద్దగా పెట్టుబడి ఏమీ లేదు, జస్ట్ వాటర్లో కలిపి అది పెట్టేయటమే. కింద బ్రష్లు కూడా చాలా రోజులు వస్తాయి, మనకి ఆ బ్రష్లు అరిగిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవడమే. ఇంతేనండి. తర్వాత ఈవినింగ్ ఏంటి అంటే, నిన్న యాక్చువల్లీ వీకెండ్ అనమాట, అది కంప్లీట్గా వీకెండ్ అంటే ఫ్రైడే అనుకుంటా. ఫ్రైడే ఈవినింగ్ నేను అలా జస్ట్ వాకింగ్కి వెళ్తూ ఉంటే అక్కడ పిల్లలు అది ఆడుకుంటున్నారనమాట. ఆడుకుంటూ ఉంటే సరదాగా నేను వీడియో తీసాను, చిన్న క్లిప్పింగ్, ఎందుకంటే వీడియోలు అవి తీస్తూ ఉంటే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు కదా ఆడుకునేవాళ్ళు. సో అందుగురించి నేను ఎక్కువ వీడియో తీయలేదు, జస్ట్ ఊరికే మన ఛానల్లో పెడదాము అని చెప్పి ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను. తర్వాత మేము కంటిన్యూ వాక్ చేసాము, ఒక 3 miles అలా నడిచేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. వీళ్ళందరినీ లైక్ దగ్గర నుంచి ఒక క్లిప్పింగ్ తీద్దామని చెప్పి దగ్గర నుంచి చేశాను. అప్పటికే పిల్లలు కదా, పిల్ల వెనక్కి తిరిగి చూస్తున్నారు, సో ఎందుకులే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అని చెప్పేసి మానేశాను. వాళ్ళు ఆడే గేమ్ బేస్బాల్ అనమాట. ఇక్కడ చైర్ లాగా కనిపిస్తుంది చూసారు, సోఫా లాగా. నేను ఎప్పుడు అక్కడే కూర్చొని గేమ్ అది చూస్తూ ఉంటాను, ఇక్కడే కూర్చుని. వాకింగ్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు అక్కడే కూర్చుంటూ ఉంటాను నేనైతే. వెంకటేమో వెయిట్ చేస్తున్నారనమాట, తొందరగా వాకింగ్కి వెళ్దామని చెప్పేసి. వాకింగ్ అయిపోయిందండి, దాని తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ప్రణవ్ బాబు ఏమో డంకిన్ డూనెట్స్కి వెళ్దామని చెప్పాడు, సరే అని చెప్పి డంకిన్ డూనెట్స్కి వెళ్ళాము. దాని తర్వాత ఇవన్నీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేశానండి. నేను కంప్లీట్ వీడియో ఏది చేయలేదు ఈ వీకెండ్, నేను ఐ వాజ్ సో బిజీ అనమాట కొంచెం. సో దాని తర్వాత మా అబ్బాయిని వాల్మార్ట్కి తీసుకెళ్ళాను. అక్కడంతా బుక్ కలెక్షన్ చాలా ఉందన్నమాట, అన్ని సేల్లో పెట్టాడు కంప్లీట్గా. ఒక $5 అంట బుక్ అంతే, 599, 569 అలా ఉన్నాయి. అయితే అన్నీ కూడా ఎలా అంటే, ప్రణవ్ అంటున్నాడు అన్ని ఫెయిల్ అయిన బుక్స్, మమ్మీ అంత కావాల్సిన బుక్స్ ఏం కావు అసలు యాక్చువల్లీ అని చెప్పి అనుకున్నాము. ఆన్ ద వే వస్తుంటే చూడండి, అవి క్రాస్ చేస్తున్నాయి గూస్ లాంటివి. దాని తర్వాత ప్రణవ్ బాబుని ఇంటి దగ్గర దింపేశాను. దాని తర్వాత నవ్య అని నెయిల్స్ చేయించుకోవడానికి అని తీసుకెళ్ళాను అనమాట వీకెండ్. ఇక్కడ జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఎలాగంటే ఒక 5 to 15 minutes పడుతుంది, అంటే ఒక్కొక్కసారి ట్రాఫిక్ని బట్టి నడుస్తూ ఉంటుంది. సో అలాగనమాట. సో ఆ నెయిల్స్ చేయించుకుంటాను అని చెప్పింది నవ్య. ఏదో ఈవెంట్ ఉంది స్కూల్లో, సరే అని చెప్పి నెయిల్స్ చేయించుకుంటాను అందనమాట. సరే అని చెప్పి తీసుకెళ్ళా. ఫైనల్గా నెయిల్స్ అయితే ఇలా అయిపోయాయి అనమాట. అక్కడ ఎంత వేడి అంటే అస్సలు నేను ఒక నిమిషం కూడా కూర్చోలేకపోయాను. వాళ్ళు ఏమో అక్కడ ఏసీ వేయలేదనమాట, మరి ఏసీ రిపేరో ఏదో సంథింగ్ ఐ డోంట్ నో, కానీ ఏసీ రిపేర్ అనుకుంటా వాళ్ళు అసలు వేయనే లేదు. నేనైతే కూర్చోలేకపోయాను. 4 hours పట్టిందండి ఈ నెయిల్స్ చేయించడానికి. 4 hours యాక్చువల్లీ సాటర్డే, 4 hours నేను అలా ఎండలో ఉండిపోయేటప్పటికి నేను చాలా సిక్ అయిపోయాను అనమాట. అసలు అందుగురించే నేను ఏ వీడియో కూడా చేయలేదు, ఓన్లీ రెసిపీస్ అవి పెట్టాను కానీ బ్లాగ్స్ అనేది నేను చేయలేకపోయాను అనమాట. ఈ వీకెండ్ సింపుల్గా చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాను, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నేను ప్రణవ్ సివిఎస్ ఫార్మసీకి వెళ్తే అక్కడ కూడా గూస్ ఉన్నాయండి, అవి ఏదో పిక్నిక్ చేసుకుంటున్నట్టుగా చక్కగా లాన్లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాయి.
నాకు భలే క్యూట్గా అనిపించింది. సరే చిన్న క్లిప్పింగ్ తీద్దాము, సేవ్ చేసుకుందాం అని చెప్పి నేను వీడియో తీశాను అనమాట. చూసారా అవన్నీ అలా కూర్చుని, అక్కడ అంత ట్రాఫిక్ ఉందా అయినా సరే రోడ్ మీకు వెళ్ళట్లేదు, అవి అక్కడే కూర్చుని తింటూ తింటూ కూర్చున్నాయన్నమాట, ఆ గడ్డిని ఎంజాయ్ చేస్తున్నాయి. ఇది వచ్చేసి మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు తీసిన క్లిప్పింగ్. ఇది ఇక్కడ ర్యాబిట్ ఉంది, మీరు గమనిస్తే కనబడుతుంది, అది వైల్డ్ ర్యాబిట్ అనమాట, అందుకనే కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంది. సో అది అక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తుంది, చిన్న క్లిప్పింగ్ తీశాను. దాని తర్వాత ఇది వచ్చేసి ఒకరోజు పొద్దున్నే వీకెండ్, నేను వెంకట ఇద్దరు కలిసి ఆంటీ ఉన్నారండి గుజరాత్ ఆంటీ అని చెప్పి వాళ్ళ ఇంటికి బయలుదేరాం. ఎందుకంటే ఆంటీకి అంతగా ఒంట్లో బాగోలేదు అని చెప్పి ఫోన్ చేశారు. సరే అని చెప్పి నేను కూడా వస్తాను అని చెప్పాను. జనరల్గా వెంకట ఎక్కువ వెళ్తారు, నేను పిల్లల దగ్గర ఉండిపోతాను వీకెండ్స్, కానీ ఆవిడకి బాగాలేదు అన్నారు కదా, నేను కూడా వెళ్దాంలే అని చెప్పి నేను కూడా బయలుదేరి వెళ్ళాను అనమాట. మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇల్లు వచ్చేసి దగ్గర దగ్గర 45 మినిట్స్ ఈజీగా పడుతుంది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇదేనండి వాళ్ళ ఇల్లు, ఆవిడ ఒక్క ఆవిడే ఉంటారనమాట. సో అప్పుడప్పుడు ఆవిడకి ఏమైనా హెల్ప్ కావాలంటే మేము ఇలాగే మాలాగే ఇంకొక ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా తనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మేము చేస్తుంటాం, అప్పుడప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఈసారి ఏమైందంటే వాళ్ళు మరి లేరో మరి ఏంటో నాకు తెలీదు, వెంకట్ని రమ్మనమని చెప్పారనమాట. సరే అని చెప్పి మేము ఇద్దరం బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆంటీ మేము వచ్చేటప్పటికి పడుకుని ఉన్నారు అసలు లేవల, కానీ మమ్మల్ని చూసిన తర్వాత మాత్రం భలే లేచి యాక్టివ్గా తిరుగుతున్నారు. అది చూసారా నేను ఏదో చూపిస్తున్నాను సోఫా మీద వేసింది, అలాంటివే నేను అంటే కొంచెం డిఫరెంట్ డిజైన్లు ఇదే స్టైల్లో ఉన్నవి నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను అనమాట, ఎప్పుడో లాంగ్ బ్యాక్ మా సోఫాల మీద వేయడానికి. అవన్నీ ఎప్పుడో వాడేశామండి, తీసి పాడేశాను కూడా. మీరు ఇంట్లో చూస్తుంటే మామగారు కదా పెద్ద ఆవిడ కదా అలాంటివన్నీ వాడతారు, సో అవన్నీ చూస్తుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట నాకు. సో మొత్తానికి ఆవిడ పద్ధతులు, తర్వాత ఆవిడ దగ్గర ఉన్న సామాలు, అవన్నీ ఆవిడ పెట్టుకునే విధానం అన్నీ చూస్తే మాత్రం మాకు అమ్మమ్మే గుర్తొస్తుందండి నాకైతే. తర్వాత ఆవిడ దేవుడు చూపిస్తాను చూడండి, భలే క్యూట్గా చిన్న మందిరం అనమాట. ఎంత చిన్న మందిరం అంటే ఓ 2 విగ్రహాలు పడతాయి అంతే, అంత క్యూట్గా ఉంటుందో బుల్లిగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట, ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాను నేను ఒక ఫోటో అయినా తీయాలి దీనికి అని. సో అలాంటిది ఈరోజు వీడియో తీశాను. ఆవిడేంటి అంటే నెక్స్ట్ డే పూజ చేసుకోవాలనుకోండి, ఈరోజు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అందులోనే ఒత్తి వేసుకుని ఆవు నెయ్యితోటి రెడీగా ఉంచుకుంటారనమాట. అంటే మార్నింగ్ పూజ అయిపోగానే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళి వెలిగించుకోవటమే, అంతేగాని అప్పుడు అన్ని అరేంజ్మెంట్లు చేసుకోవటం అట్లా ఏమి ఉండదు. సో అలా పెట్టేసుకుంటారు ఆంటీ. నాది కూడా అదే పద్ధతి అండి ఆల్మోస్ట్, నేను కూడా అదే స్టైల్లో పెట్టుకుంటాను, ముందు రోజే నేను అన్నీ అరేంజ్ చేసేసుకుంటాను. నాకు కూడా అలాగే ఇష్టం, ఈజీగా ఉంటుంది, మనకి మైండ్ సెట్ బాగుంటుంది. పొద్దున్న పొద్దున్నే మనం అన్నీ చేసుకోవాలంటే ఒకసారి టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు. వాళ్ళు గుజరాత్ వాళ్ళు కదా, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి దేవుళ్ళు, డ్రెస్సింగ్ అవన్నీ ఉంటాయన్నమాట, బట్టలు అవి కుట్టించి వేస్తారు. కొంచెం సేపు అయిన తర్వాత ఆంటీ నా కోసం చిన్న శాండ్విచ్ చేసి ఇచ్చారు, తిన్నాను. తర్వాత టీ ఇచ్చారనమాట, ఆల్మండ్ మిల్క్ తోటి టీ ఇచ్చారు. కొంచెంసేపు అలా కబుర్లు చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇంకా నాకేమైందంటే దానికి ముందు రోజు నేను నవ్యకి నెయిల్స్ అవి చేయించాను కదా, ఎండలో 4 అవర్స్ కూర్చున్నాను కదా, విపరీతమైన హెడేక్. ఆ హెడేక్ నాకు నెక్స్ట్ డే కూడా తగ్గలేదండి, ఆంటీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఏంటికో అలా ఉన్నావు అంటే ఇలా హెడేక్ అది ఇది అంటే, లేదు నేను నీకోసం లెమినేట్ చేసిస్తాను చాలా బాగుంటుంది అది ఇది అన్నారు. నాకు అసలు ఏమొద్దు నోట్లో పెట్టుకోలేను నేను, అసలు టీ తాగాను కదా చాలు అనేసాను అనమాట. అసలు నాకు ఏది తినాలనిపించలేదు ఏది తాగాలనిపించలేదు. దాని తర్వాత వెంకటేమో మరి టీ అవన్నీ పెట్టిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవి హెల్ప్ చేస్తున్నారు, ఆవిడ ఒక్కవిడ చేసుకోలేరు కదా, సో నాకు హెడేక్గా ఉంది కదా నేను సిక్ అయ్యాను అక్కడ, సరే అని చెప్పి వెంకటే హెల్ప్ చేస్తున్నారనమాట. ఈ గ్లాస్ సీసాలు చూసారా, నాకు భలే నవ్వొచ్చింది, ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మమ్మ ఒకతే ఇలాగా గ్లాస్ సీసాలు అవన్నీ కడిగేసిన తర్వాత ఈ స్టైల్లో పెట్టి ఆరబెడుతుంది అనమాట. ఎండలో పెట్టేది అమ్మమ్మ అయితే, ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఆవిడ అలా టేబుల్ మీద పెట్టుకున్నారు కడిగేసినవి. తర్వాత ఒక్కొక్కటి చూసారా కంటైనర్స్లో డబ్బాల కింద పెట్టించారు. మా అమ్మమ్మ కూడా అంతే, తింటుందో తిండో తెలియదండి, కానీ అన్నీ కావాలి, అన్నీ అలా రైన్గా కనిపిస్తూ ఉండాలి ఫస్ట్ వాళ్ళకి, లేదంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. పెద్దవాళ్ళందరూ అంతే, ఈవిడ కూడా అంతే అనమాట, ఆవిడకి అన్నీ కనిపించాలి ఎదురుగుండా. ఆ వాడిన తినే తను వాడుకునేవి తక్కువ కొనేవి ఎక్కువ అన్నట్టు ఉంటుందన్నమాట. మా అమ్మమ్మగారు కూడా అట్లాగే ఉండేది, నాకు నవ్వొస్తూ ఉంటుంది ఈవిని చూస్తుంటే. అన్నీ ప్యాక్ చేసి ఉంటాయన్నమాట, ఏది కావాలంటే అది తినండి అని అక్కడ పెట్టారు. మనకి పొద్దున పొద్దున్న ఏం తింటాం ఆల్రెడీ స్నాక్ అది దాని పేరేంటి శాండ్విచ్ అది తిన్నాం కదా వద్దు అని చెప్పాం అనమాట, ఏవో స్నాక్స్ ఉన్నాయి అన్నీ అక్కడ పెట్టారనమాట తినమని. నేనైతే ఒక ఫ్రూట్ తీసుకున్నాను, ఒక ఫ్రూట్ తీసుకుని తిందాము. నాకు కమలాకాయలు అంటే చాలా ఇష్టం అనమాట, కనిపించాయంటే ఖచ్చితంగా తినేస్తాను.
సరే అని చెప్పి ఫ్రూట్ బాగుంది అని చెప్పి తీసుకున్నాను. నేనైతే ఒక ఫ్రూట్ తిన్నాను. తర్వాత ఇల్లంతా ఒకసారి సరదాగా అలా వీడియో తీశాను. ఆవిడ నడవలేనప్పుడు ఇది యూజ్ చేస్తారనమాట. నడవలేనప్పుడు అప్పుడప్పుడు కాళ్ళు నొప్పులు వస్తుంటాయి ఆంటీకి, అవి నడవలేకపోతే అలాగా నడుస్తుంటారు. తను ఒక 2-బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటారు. ఆల్మోస్ట్ ఇండియన్స్ అందరూ చాలామంది ఉంటారు ఈ అపార్ట్మెంట్లో. ఇలా ఉంటుంది అనమాట తన హాల్. అది ఒక టీవీ, సోఫా, చైర్స్ అవన్నీ ఉంటాయి. అతనికి చాలా ఎక్కువ అండి ఇల్లు, ఎందుకంటే తను ఒక్క ఆవిడే ఉంటారు కదా. ఆ 2-బెడ్రూమ్ అంటే చాలా ఎక్కువ అనమాట, తను క్లీన్ చేయడానికి సరిపోతుంది. ఇది వచ్చేసి సైకిల్ లాగా అట కూర్చుని పెడలింగ్ చేయటమే. ఇది చూశాను, ఎప్పుడు చూడలేదు నేను, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. చూసి ఇది ఏంటి అని అడిగితే వెంకట్ చెప్పారనమాట, కూర్చుని తొక్కేయడమే, ఇది ఏదో బాగుంది అన్నాను. అంటే నీకు కూడా కావాలంటే కొంటాను అన్నారు. నాకు వద్దన్నాను, నేను చేయనని చెప్పాను. సో ఇక్కడ నుంచి బయటకు చూస్తే చూశారు కదా అపార్ట్మెంట్ అయితే ఇలా ఉంటుంది, కంప్లీట్గా కాంప్లెక్స్. తిని ఉండేది కింద ఉంటారనమాట. పైనుంచి దిగలేరు కదా, పెద్ద ఆవిడ కదా, అందుకని కింద తీసుకున్నారనమాట. సో మొత్తానికి అపార్ట్మెంట్ అయితే ఇలా ఉంటుంది. నాకైతే అలా అపార్ట్మెంట్స్ అవి అలవాట్లేదండి. నేను యుఎస్ వచ్చిన ఫస్ట్ నుంచి కూడా నేను ఈ యొక్క హౌస్లాగా, ఇప్పుడు మనకి అద్దె ఇళ్ళు ఉంటాయి కదా, అంటే ఒక వాటాలు వాటాలు అంటారు చూసారా, ఆ టైప్లో ఉన్న ఇంట్లో అద్దెకున్నాము ఫస్ట్ ఒక 4-5 ఇయర్స్. దాని తర్వాత మేము హౌస్ కొనుక్కుని ఇక్కడికి వచ్చేసాం. అంతేకాని నాకు అసలు అలవాట్లేదు అపార్ట్మెంట్ కల్చర్, నాకు అసలు అలవాట్లేదు అనమాట. ఎప్పుడైనా వెళ్ళి చూసి వస్తుంటాను అంతే ఫ్రెండ్స్వి. ఆంటీ చిన్న చిన్న డంబెల్స్ ఉన్నాయి చూసారా, క్యూట్గా ఉన్నాయి, సరే అని తీసానమాట. ఫైనల్గా అక్కడ ఆంటీకి బై చెప్పేసి, సరే మళ్ళీ కలుస్తాము, మీరు జాగ్రత్తగా ఉండండి, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అని ఇంటికి వచ్చేసాం. పిల్లలిద్దరూ కూడా ఇలా కూర్చుని ఉన్నారు మేము వచ్చేటప్పటికి. నవ్వే ఏమో ఫేస్ మీద అన్ని వేసుకుని ప్యాక్ అది వేసుకుని కూర్చుంది. ప్రణబ్ బాబు సోఫాలో పడుకుని ఉన్నాడు. నేను కబుర్లు చెప్పాను కొంచెం సేపు. దాని తర్వాత ఈ పీనట్ క్రంచ్ అని ఉందిగా చూసారా, ఇది నాకు నవ్య కొనిచ్చిందనమాట మొన్న. అది తినటానికి నాకు అప్పుడే 3-4 డేస్ అవుతుంది కొని, నేను తినట్లేదు, అది పక్కనే పెట్టుకున్నాను సోఫాలో, కానీ తినట్లేదు అనమాట. నవ్య అంటుంది, అది ఏంటి మమ్మీ నేను కొని ఇన్ని రోజులైంది, ఇంతవరకు తినలేదు, ఎప్పుడు తింటావు నువ్వు అని. ఇంకా అలా అంది కదా అని తినేద్దామని డిసైడ్ అయిపోయాను. నేను జస్ట్ క్లిప్పింగ్ పెట్టానమాట, ఎందుకంటే మన అందరికీ కూడా బెల్లం అచ్చులు, కరకజ్జం, తర్వాత వేరుశనగుళ్ళు అచ్చు కదా ఇవి, వేరుశనగుళ్ళు అచ్చులు, జీడిపప్పు అచ్చులు ఇవన్నీ మనకి ఇష్టం కదా. నాకైతే జీడిపప్పు అచ్చు అంటే చాలా ఇష్టం అండి. నాకు ఇక్కడ దొరకదు అది, ఇండియా వచ్చినప్పుడే నేను తినాలన్నమాట. వీటి మీద క్యాలరీస్ ఇవన్నీ మామూలే కదా, మనం కొన్నప్పుడు అన్ని వాటి కార్బోహైడ్రేట్స్ ఎన్ని, షుగర్స్ ఎన్ని, డైటరీ ఫైబర్స్ ఎన్ని, ఇవన్నీ కూడా క్లియర్గా రాసేస్తాడనమాట. మనం అవన్నీ చెక్ చేసుకుని ఇష్టమైతే తినచ్చు. అయితే దీంట్లో ఏంటంటే షుగర్ సిరప్ ఉంటుంది, తర్వాత హనీ ఉంటుంది, బెల్లం వేయరు, హనీ ఉంటుంది, షుగర్ సిరప్ ఉంటుంది, ఎక్కువ హనీ ఉంటుంది అనమాట. అందుకని కొంచెం గట్టిగా ఉంటుంది చెక్క. మనకి ఎలా ఉంటుందంటే మనం మామూలుగా మనకు బెల్లంతో చేసినవి కొంచెం కొరకగానే పెరుగుతాయి కదా, ఇది కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. కొంచెం పళ్ళు గట్టిగా ఉండాలి, గట్టిగా కొరకాలి. చాలా టేస్టీగా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కొంచెం రిలాక్స్ అవుతున్నాను అనమాట, తినేసి ఎంజాయ్ చేశాను కొంచెం సేపు. ఈ ప్యాక్ ఏంటా అని చూస్తున్నారా, ఇది వచ్చేసి ఫాదర్స్ డే కోసం ప్రణబ్ బాబు సర్ప్రైజ్గా ఆర్డర్ చేశారు వెంకట్కి ఒక గిఫ్ట్. అదేంటి అనేది అది ఓపెన్ చేసిన తర్వాత, ఫాదర్స్ డే అయిన తర్వాత నేను తప్పకుండా మీకు చూపిస్తాను. అది వచ్చింది అని కూడా వెంకట్కి అయితే తెలియదు, ఒకవేళ ఈ వీడియో కంప్లీట్గా చూస్తే తెలుస్తుంది, లేదంటే తెలియదు అనమాట. నేనైతే చెప్పలేదు ప్రణబ్ ఆర్డర్ చేశాడని. నవ్య కూడా ఆర్డర్ చేసింది, నవ్య ఆర్డర్ ఏమో చూసేశారనమాట. నేను తర్వాత ఈవినింగ్ వాకింగ్కి వెళ్తే మా అబ్బాయి వీడియో తీశాడు, తను తీస్తే చాలా బాగా తీశాడు కదా వీడియో. అయితే నేను నడుస్తున్నాను, నాకు ఇలాంటి వీడియో ఎప్పుడూ లేదనమాట, తనే తీశాడు. నేను పడతాను అనుకోలే, నేను తీస్తాను మమ్మీ వీడియో అన్నాడు. అంటే మామూలుగా బయట తీస్తాడు అనుకున్నాను, నేను కూడా పడేలాగా తీస్తాడని అనుకోలేదు. బాగా వచ్చింది వీడియో, నాకైతే చాలా బాగా నచ్చేసింది. మా ఏరియా వాకింగ్ ఏరియా ఇట్లా ఉంటుందన్నమాట. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రణబ్ బాబు ఏమని అడిగాడంటే, ఆవకాయ కావాలి అని అడిగాడు. సరే అని చెప్పి దానికి ముందు రోజే నేను ఆవకాయ ఇలాగా శనగలు వేసి ఇచ్చానమాట, చిక్ పీస్ తోటి ఇచ్చాను. నా దగ్గర క్యాండ్ శనగలు చాలా ఉంటాయి ఎప్పుడు కూడా, ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా యూజ్ చేసుకోవడానికి. సో నేనేంటి అంటే ఇలా ఆవకాయ ఫస్ట్ రైస్ వేసుకుని, తర్వాత ఆవకాయ వేసుకుని, తర్వాత శనగలులో ఉన్న వాటర్ అంతా ఒంపేసుకుని ఓన్లీ శనగలు మాత్రమే నేను ఇలా యాడ్ చేశాను అనమాట. నేను బ్లాక్ బీన్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా ప్రణబ్ బాబుకి అయితే సర్వ్ చేసేసాను. ఆల్మోస్ట్ మేము కూడా అదే తిన్నానులేండి, మేమేం చేసుకోలేదు. తర్వాత ఇదేమో
దోశల పిండి కోసం నానబెట్టిన రెసిపీ అనేది రేపు మీతో షేర్ చేస్తాను. ఇంతేనండి ఈ వేళ వీడియో. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.